నమస్తే అండి. ఈరోజు నేను వేజడ్ల నర్సరీకి వెళ్ళానండి. వేజడ్ వెళ్ళాలంటే ఫస్ట్ వేమూరు నుంచి నేను తెనాలి వెళ్ళాలి. తెనాలి నుంచి వేజడ్ల అంటే గుంటూరుకు వెళ్ళే దారిలో ఉంటుందండి. గుంటూరుకి తెనాలి మధ్యలో వేజడ్ల అనే ఊరు. ఆ ఊర్లో ఎక్కువగా మొక్కలు పెంచుతారండి, అంటే పొలానికి సంబంధించినవి నారు పోసి ఈ వంగలు టమాటా మిర్చి నర్సరీలో మొక్కలు బాగా కాపు వచ్చిద్దని అందరూ మా ఊరు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారండి. అందుకని నేను కూడా ఈ సంవత్సరం అక్కడికే వెళ్ళి తీసుకొచ్చుకున్నానండి. ఇవి రెండు రకాల ఫ్రెండ్స్కి కూడా తెచ్చాను, దాంతోపాటు వంగలు కూడా తీసుకొచ్చానండి. వంగ కూడా ఇలానే ఉంటాయి, ప్రతిదీ ఇలానే పెంచుతారండి వాళ్ళు. వంగ టమాటా మిర్చి దాంతోపాటు నేను బంతి కూడా తెచ్చుకున్నానండి. బంతి కూడా పెంచుతున్నారు, మనకు కవర్లో పెట్టేసి ఇచ్చారు వీళ్ళు. మరేమో దూరం వెళ్ళేటప్పటికి వాడిపోకుండా ఉంటాయని ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇవ్వండి బంతులు, రెండు కలర్స్ అండి బంతి మొక్కలు తెచ్చుకున్నాను. చూడండి మొక్కలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఒక్కొక్క మొక్కే పెట్టుకోవచ్చంట కుండీలో మనకి. బంతికైతే నేను నారు పోయినండి, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటారు మా ఊరు వాళ్ళు, వెళ్ళినప్పుడు వాళ్ళ చేత తెప్పించుకుంటాను. కానీ ఈ సంవత్సరం అయితే నేనే వెళ్ళి తీసుకొచ్చానండి బంతులు. ఈ బంతి మొక్కలు అయితే మనకేను వంగలు మిర్చి టమాటా ఇవైతే ఫ్రెండ్స్కి కూడా తీసుకొచ్చాను. మనకి ఎన్ని మొక్కలు పెట్టడానికి ప్లేస్ లేదండి నాకు. కొంచెం ఫ్రెండ్స్ కూడా ఎటు వెళ్తున్నాను కదా తెచ్చిపెట్టమంటే వాళ్ళందరికి కూడా తీసుకున్నాను. ఇవి లిల్లీ మొక్కలు అండి, అన్నీ తీసేసాను. మనకి చాలా లిల్లీలు ఉన్నాయి కదా, నాకు ఇప్పుడు ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పి ఇవన్నీ తీసేసానండి. కొన్ని ఉంచుకొని అన్నీ తీసేసాను. ఇదిగోండి లిల్లీ దుంప, ఒక దుంపకి ఇలా దుంపలు వచ్చేస్తాయి. మనం వీటిని సపరేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. ఇదిగోండి సపరేట్ చేసి ఇలా సింగిల్ సింగిల్గా పెట్టుకున్నా కూడా మనకి బాగా వస్తాయండి. అన్ని దుంపలు ఇట్లా తవ్వేశాను, ఇలా తీసేసుకోవచ్చు అండి. ఇట్లా తీసి పెట్టుకున్నా కూడా ఇలా పెట్టుకున్నా వస్తాయి. ఇవన్నీ ఫ్రెండ్స్కి ఇచ్చేద్దామని తీసానండి. అంతా లిల్లీ తోటల్లే అయిపోయింది, ఇంటి నిండా మొత్తం ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇక్కడ వేమూరులో ఉన్న ఫ్రెండ్స్కి ఇచ్చేద్దాంలే అని తీసాను. ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో, అన్నీ తీసేసాను. ఇవి కొనుక్కోవాలన్నా కూడా చాలా రేట్ అవుతుందండి. చక్క జాగ్రత్తగా పెంచుకునే వాళ్ళకి ఇస్తాను, ఫ్రెండ్స్కి వాళ్ళే పెంచుతారు. మనకు కూడా ఎప్పుడన్నా అవసరమైనా మళ్ళీ వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు. నేను వేజడ్ల నుంచి వచ్చేటప్పుడు ఒక టీ స్టాల్ దగ్గర టీ పొడి తీసుకున్నానండి. తెనాల్లో, తెనాల్లోనే తీసుకోవాలని లేదు, మీకు ఎక్కడ టీ స్టాల్ ఉంటే అక్కడ మీకు అందుబాటులో ఉన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్తే టీ పొడి దొరుకుతుంది. ఇది వేస్ట్ టీ పొడేనండి, చూసారు కదా ఎంత వచ్చిందో టీ పొడి. త్వరగా మనకి మట్టిలో కలిసిపోతుందండి టీ పొడి. నేను ఒక మొక్క పెట్టి చూశాను కదా బాగా వచ్చినాయి కాయలు, అందుకని నేను ఇంకా టీ పొడి తెచ్చుకున్నాను. వేపపిండండి, ఇది కలుపుకోవాలండి, లేకపోతే మీకు చేమలు ఎక్కుతాయి ఈ కుండీలకి. అందుకని వేపపిండి కలుపుకొని తర్వాత పిండి కలుపుకున్నాక మనం ఒక డబ్బా మట్టి ఒక డబ్బా టీ పొడి కలిపి మొక్క పెట్టుకోవాలండి. ఇది కొంచెం తడిగా ఉన్నది కదా, ఆరిపోగానే సాయంత్రం అన్ని మొక్కలు పెట్టేస్తానండి. నేనైతే నీడలోనే ఆరబెట్టుకున్నాను, అంతే కలిసిపోయింది కదా టీ పొడిలో వేపపిండి కూడా కలిసిపోయింది. ఇట్లా కొంచెం ఆరనిచ్చేసి మొక్కలు పెట్టేస్తానండి ఎండ తగ్గగానే. వేపపిండి వేయటం వల్ల వేరు తెగులు కూడా రాదండి. తర్వాత బ్రహ్మకమలం అండి, మనం పెట్టాం కదా, ఇదిగోండి ఆకులు వచ్చేసినాయి. ఇదిగోండి ఆకు దగ్గర ఎలా వచ్చింది ఆకలు చూస్తున్నారా, దీనికి రెండు ఆకులు వచ్చేసినాయి, దీనికి మూడు ఆకులు వచ్చేసినాయి, దీనికి కూడా చూడండి. అదిగా ప్రతి ఆకర్లో ఇంకా మనకి రావాల్సినవి ఉన్నాయి, చిన్నగా ఆకు దగ్గరే ఆకు వచ్చేస్తుంది. దీనికి కూడా అలానే వచ్చిందండి, మొత్తం నాలుగింటికి అయితే ఆకులు వచ్చేసినాయి. ఇంకా వీటికి రావాలి, కొంచెం టైం పట్టిద్ది అనుకుంటా అండి. మనం పెట్టింది ఆకే కదా, లాస్ట్ ఇయర్ బంతి మొక్కలను నేను ఊకలో కలిపి పెట్టానండి, మట్టి ఊక కలిపి పెట్టాను. మనకు చాలా బాగా వచ్చినాయి పూలు. ఈ సంవత్సరం ఏమో నేను టీ పొడిలో పెడుతున్నాను, చూడాలండి ఎలా వస్తాయో. ఉంటానండి.